ఈ మహాకవులందరూ, ఈ డైరెక్టర్లు, మ్యూజిక్ చేసేవాళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు మర్చిపోయినరేమో అని. కానీ ఈ కాంబినేషన్ చూస్తే ఓహో, నారాయణమూర్తి అందరూ కలిసే ఉన్నారని ఆ మెసేజ్ ఈరోజు దేశానికి పంపుతున్నాం. ప్రియమైన ప్రజలారా, కళ అది సినిమా కళ అయినప్పుడు ఆ కళ ప్రపంచానికి గొప్ప మెసేజ్ని అందిస్తుంది. ఇది కల్చరల్ ఇన్వేషన్ యుగం, అంటే సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న యుగం. మైండ్ను ప్రధానంగా పట్టుకొని భారతదేశంలో 20 నుండి 35 ఏళ్ళు ఉన్న వయసున్న 67% యువతరాన్ని ఒకవైపు తీసుకుపోతున్న చారిత్రాత్మకమైన దశలు, మరోవైపు మాలాంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు మనం మేమే కాక చరిత్రకందని తెలియని లక్షలాది కవులు కళాకారులు మరోవైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే చాలామంది గొప్ప సినిమాలు అనేక రూపాల్లో తీశారు. అది దైవం దైతేమి, అది ఒక లవ్ స్టోరీ అయితేమి, అది ఒక రైతుదైతేమి, లేదా ఒక డకాయిట్ ఒక గొప్పవాడైతేమి, ఒక కింగ్ తాను కూడా ఒక చిన్న రెజల్యూషన్ పాస్ చేసి చెట్లు పెట్టడం అయితేమి. సో హ్యూమన్ సొసైటీ అట్లుంటుంది కాబట్టి ఆ మానవ సమాజం గురించి. అయితే ఈ సినిమా ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు శరీరం కూడా ఒక పదార్థం, ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎ మ్యాటర్. అవును కాదు మధ్య జరిగే సంఘర్షణే జీవితం. ఈ అవును కాదు మధ్య జరుగుతున్న దాన్ని, ఆ అవును కాదు ఎట్లయితుందో ప్రశ్నించడం, అది కళల యొక్క గొప్ప రూపం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అయితే ఇక్కడ ఈ పదార్థానికి అన్నం కావాలి, అప్పుడు ఇది జీవితం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి విధానం వచ్చిన తర్వాత ఊరు ఈజ్ ఈక్వల్ భూమి, నీళ్ళు, నాగటెడ్లు, రైతు, పనిముట్లు చేసేవాళ్ళు, ఎట్టి జీతగాళ్ళు, అట్లా ఉంది ఈ కాంబినేషన్. అట్లుంటుంది ఉత్పత్తి విధానం ఎప్పుడైతే అగ్రికల్చర్ అయిందో వ్యవసాయం, 70%+ ప్రజలు భూమి నమ్ముకొని బతుకుతున్నారు ఈ దేశం యొక్క అగ్రికల్చరల్ కంట్రీ. అందుకే ఆయన పెద్దయన చెప్తాడు, అన్నం పెట్టే నా దేవుడే. ఊరు ఈజ్ ఈక్వల్ టు భూమి, నాగటెడ్లు, రైతు, పనిముట్లు చేసే వాళ్ళు, ఎట్టి మాదిగోడు, వాడు దుంతుడు, వీళ్ళందరి జీవితాన్ని ఆడ సమన్వయం చేస్తుంది. అందుకే అన్నం దగ్గర అన్నట్టు భూమి ఈ సినిమా ఇండివిజువల్ కాదు, సిస్టమ్ అనేది అది ఇండివిజువల్గా ఉండదు. లైటు, దానికి ఉన్న వైర్లు, దానికి ఉన్న కనెక్షన్, దాని సిస్టమ్ అంటారు. ఆ భూమి, ఆ నీళ్ళు, ఆ నాగటెడ్లు, రైతు, ఈ పనిబాటలు, కమ్మరి కుమ్మరి అంతా ఆ ఎట్టి మాదిగోడు భూమిని దుంతాడు. అందు గురించి రైతు అంటే ఎవరు ఈ సినిమా డెఫినేషన్ ఇస్తుంది పాలకులకు. ఇట్ ఈస్ క్వశ్చనింగ్ టు ది రూలర్, నాట్ ఓన్లీ ది రూలర్ ఆఫ్ దిస్ కంట్రీ, టు ద ఇంటర్నేషనల్ రూలర్, హూ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ ఏ హార్డ్వేర్ మీన్స్ బువ్వ. ఈ ఇద్దరి మధ్య వైరుధ్యాన్ని చెప్తుంది సినిమా. అంటే ఇవన్నీ అవి అన్నం తినలేం మనం, వి కెనాట్ ఈట్. అంటే ఇక్కడున్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మధ్య, ఈ కష్టపడి పనిచేసే మధ్య ఈ ప్రపంచం మారుతుంది. కాబట్టి ఈ సినిమా రైతు గురించి తీసిన సినిమా. అల్లమూర్తి మేము బయట పాడే జయరాజన్న కానీ, మా ఇంకన్న కానీ, తమ్ముడు మా హనుమాన్లన్న నోట్లకి వెళ్ళి ఊడిపడ్డా నేను అన్న కానీ, మూర్తి కానీ, మన బ్రదర్ మ్యూజిక్ ఆయనది, ఆయన అన్నమాచార్యంది, అది ఆ తీగ దింపేసినప్పుడు ఇచ్చే రాగం వింటే నాకు ఎప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటుంది, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండే. మరి మావాడు
మనిషిని గురించి డిఫినేషన్ చేస్తాడు మాత్రం. యాడున్నాడు, యాడుండి అని వెతుక్కుంటూ ఉంటాడు. వాళ్ళలో కూడా ఉన్నాడు ఒకడు. అట్లా ఈ మొత్తం చేసిన ఈ దానికి వందనాలు చెప్తూ, రైతంటే ఎవరు? ఓ పాలకుడా, ఈ సినిమా చూసి రైతు ఎవరు నేర్చుకో. వందనాలతో ముగిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.